రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతున్నదన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈ రోజు జరుగుతున్న కొన్ని తరుణాలను చూస్తే మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తున్నాడు, బాలి మార్పు ఏమొచ్చింది, అంతలో తనలో వచ్చిన మార్పు ఏంటి అనేదే కదా. రైట్, ఒకసారి మనం గతానికి వెళ్దాం. కాసేపు పూర్తి స్థాయిలో మనం చర్చించుకున్నాం. ఏతులెంకడి ఏం మాట్లాడిండు, తర్వాత ఏం జరిగింది, ఇదే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో చర్చించుకోవాల్సిన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడేదో వచ్చిందన్న, గీడ కనబడ్డదు అన్న మీకు. సీఎం కాన్వాయ్ లోకి బ్లాక్ కలర్ కార్లు, వాహనాలన్నీ ల్యాండ్ క్రూజర్లే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది మార్చిన కాసేపటికి సీఎం కాన్వాయ్ లోకి బ్లాక్ కలర్ కార్లు వచ్చాయి. సీఎం కాన్వాయ్ లోని వాహనాలన్నీ నల్ల రంగులోకి మారిపోయాయి. ఇవన్నీ గత సీఎం కేసీఆర్ హయాంలో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లే కావడం విశేషం. ఇటీవల సీఎం రేవంత్ ఢిల్లీ టూరు, అక్కడి నుంచి దావోస్ పర్యటనకు 4 రోజులు వెళ్లడంతో ఆ సమయంలోనే వాహన శ్రేణిని అధికారులు మార్చేశారు. మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన 24 గంటలలోనే ఈ మార్పులు చోటు చేసుకోవడం రాజకీయ వర్గాలలో చోటు చేసుకున్న చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఏ కేసీఆర్ దొంగతనం చేసిండు, కేసీఆర్ దాచుకున్నాడు, కేసీఆర్ వీటన్నింటిని కూడా ఎక్కడెక్కడో దాచిపెట్టిండు అనేది నా తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ ను పూర్తి స్థాయిలో కేసీఆర్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కళ్ళబొల్లి మాటలతోని తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా లేదా కొత్తగా ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తులు ఎవరైనా కూడా భద్రతా దృష్ట్యా విజయవాడకు ప్రతి వెహికల్ను కూడా బుల్లెట్ ప్రూఫ్ కోసం తరలించడం ఆనవాయితీ. అది మన ఒక రాష్ట్రమే కాదు, పక్కనున్న ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఇటు ఒరిస్సా కానీ, లేకపోతే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఏ రాష్ట్రమైనా అక్కడికి వెహికల్ వెళ్లడం సర్వసాధారణంగా మారిపోయినాయి. మరి కొత్త వెహికల్ వచ్చినాయి, మరి పాత వెహికల్ను సారేం చేసిండు? అసలే అప్పులల్లో ఉన్న రాష్ట్రం కదా, ఆయనకు అప్పులల్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వెహికల్లను పూర్తి స్థాయిలో కలర్లు మార్చి దానికి సంబంధించి గత సీఎం దీనిని ఆర్డర్ పెట్టిండు, ఆ కొనుగోలు చేసిన ఈ ల్యాండ్ క్రూజర్లే అని చెప్పింది కదా. మరి వాళ్ళు కూడా మొన్ననే కొత్త వెహికల్ అన్ని కొన్నారు కదా. ఆయన ప్రమాణ స్వీకారం రోజు దాదాపుగా 32 నుంచి 72 వెహికల్ వచ్చినాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి అనేది కూడా ఒకసారి అడగండి తెలంగాణ ప్రజలరా. గతంలో ముఖ్యమంత్రి మీద అతి భారీ విమర్శలు చేసింది ఈ ల్యాండ్ క్రూజర్లతో వచ్చిన చర్చ. ఏంది అంటే ముఖ్యమంత్రి ఎవరైనా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి తన కాన్వాయికి సంబంధించిన వెహికల్లో ఏదైనా ఆ సాంకేతిక సమస్య ఉన్నప్పుడు లేదా కొత్త వెహికల్ను ఆర్డర్ చేయాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఆ వెహికల్ను సాధారణంగా కూడా కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన తర్వాత వాటిని మళ్ళీ తన కాన్వాయిలో చేర్చడం సర్వసాధారణంగా జరిగిపోతుంది. ఈ మధ్యలో ఎన్నికలు రావడం, ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావడం, దాని తర్వాత అనూహ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం సర్వసాధారణంగా జరిగిన విషయాలు ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు కనిపించినాయి. మరి నాకు తప్పైంది, గత ముఖ్యమంత్రిని అనవసరంగా అన్న ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా కేసీఆర్ను దిచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారో దీనిని చూసి సమాధానం చెప్పాలి.